हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू मई चैनल वुमेन्स पैराडाइज। एला उन्नार अंदरू, बागुन्नारा? सो चाल रोजुलैन कदा व्लाग अप्लोड चेयक। सो इदोच्चेसी गुरुवारं व्लाग अन्नमाट। सो मन चैनल एवरैना फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेयंडि अंड लाइक चेयडं शेर चेयडं असलु मर्चिपोकंडि। सो चेप्पानु कदा गुरुवारं मार्निंग अंटे साईबाबा रोजु। सो मार्निंग వచ్చేసి పూజ అయిపోయింది, అంతా అయిపోయింది. మావడు ఆ రోజు ఒక 2 డేస్ నుంచి బెలూన్స్ 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 అంటూ ఆడుతున్నాను. నేను బ్లాగ్ రికార్డ్ చేస్తున్నానని కావాలని వచ్చి ఆయన ఎదురుగా నిల్చొని ఉన్నాడు అన్నమాట. వాడు ఏం చేస్తున్నాడో చూడండి. బెలూన్స్ ఒక 2-3 డేస్ నుంచి బెలూన్స్ పట్టుకునే ఆడుతున్నాడు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, సో అది చేస్తున్నాను అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి బ్రేక్ పడిపోయిందన్నమాట. సో ఎందుకనేది ఫర్దర్ వ్లాగ్స్లో చెప్తాను. సో అక్కడ మ్యాగీ ఉంది, అదేంటని చూస్తున్నారా? మావాడు మ్యాగీ చేయమని గోల్ అన్నమాట. కానీ ఎక్కువగా పెట్టకూడదు కదా. సో వీక్లీ వన్స్ ట్వైస్ మ్యాగ్స్ పెట్టాను, ఒక వన్స్ మాత్రం పెడతాను. బట్ ఫ్రిడ్జ్లో కనిపిస్తుంది కదా, కావాలని తెచ్చి పెట్టి చెయ్యి 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 అంటాడనమాట. సో అదేం పెట్టలేదు, మా గోధుమ రవ్వ ఉప్మా మాత్రమే పెట్టేశాను. సో అదే చేశాను బ్రేక్ఫాస్ట్ కోసం. కొంచెం లైట్గా ఉంటుంది, ఫుల్ ఫీలింగ్గా ఉంటుంది, తొందరగా ఆకలేదు కదా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిషన్లో బట్టలు వేసాము. ఎప్పుడు మిషన్లో బట్టలు వేసినా మా వాడు రెడీగా ఉంటాడు. స్విచ్ ఆన్ చెయ్యనీయకపోయాలా, లిక్విడ్ పోయనీయకపోయాలా ఆయనను. ఇక రోజు మొత్తం మామూలుగా గోల చేయడం అనమాట, అట్లా గోల చేసి పెడతాడు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా లంచ్ రెసిపీస్ ఏం షేర్ చేయలేదు, జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. క్రిస్పీ పొటాటో ఫ్రై బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఏం లేదు, ఆయిల్ వేసి, పప్పు గింజలు వేసి, కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి, పొటాటోస్ వేసి, ఉప్పు పసుపు కారం వేసి ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో చూడండి, కూలర్ దింపేసాం, ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంటుందన్నమాట. సో కొత్త గడ్డి తెచ్చి పెట్టామన్నమాట. మనకి ఇక్కడ నెట్ ఉంది, నెట్ తెచ్చి పెట్టాము. ఎందుకంటే మా వాడు ఆ గడ్డి లాగుతూ ఉంటాడు కదా, సో అందుకని. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంటి పక్కన మిషన్ అంటే ఉంటారు ఒక ఆమె. సో ఆమె చేయి పని చేయడం కోసం ఇస్తుంది అనమాట. ఐ మీన్ హిమ్మింగ్ హుక్స్లు వేయడం కోసం ఇస్తూ ఉంటే నేను చేసి పెడతా ఉంటాను అనమాట. మరీ ఎక్కువ చేయను, 1-2 ఉంటే చేసేస్తానమాట. నెక్స్ట్ మావాడు వచ్చేసి ఇక ఫోన్లో బొమ్మలు అయిపోయిన తర్వాత టీవీలో బొమ్మలకు అలాట్ అయ్యాడనమాట. అంటే కొంచెం చూస్తున్నాడు వాని కోసం. ఫోన్ కంటే టీవీ బెటర్ కదా, కొంచెం దూరం నుంచే చూస్తాడు. ఫోన్ అంటే ఇట్లే పెట్టుకొని చూస్తాడని. సో కొంచెం టీవీ అలవాటైనా పర్లేదని దాంట్లో రీఛార్జ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ చెప్పాను కదా, ఈవినింగ్ రోజు కూడా పూజ చేస్తాను అని. సో ఇదన్నమాట, ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిన్నర్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. రైస్ పెట్టాను. సో ఈరోజు కొంచెం ఎగ్ రైస్ తినాలనిపించింది. సో అందుకని ఇట్లా టిఫిన్స్ లాంటివి ఏమీ చేయలేదన్నమాట. ఐ మీన్ చపాతి, ఇడ్లీ, దోశ లాంటివి ఏం పోసుకోకుండా జస్ట్ రైస్ పెట్టేసి ఎగ్ ఫ్రై రైస్, చైనీస్ ఎగ్ ఫ్రై రైసే కానీ ఇండియన్ టచ్లో ఎలా ఉంటుందో అలాగా చేసి చూపిస్తాను మీకు. చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో మనం రైస్ కుక్కర్లో వండుకున్నప్పుడు మాత్రం విజిల్ వెంటనే తీసేసి చల్లార్చుకోవాలి. రైస్ పొడిపొడిగా ఉంటుంది, లేకపోతే మెత్తగా అయిపోతుంది. సో కానీ ఇక ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ తీసి పెట్టేసుకున్నాను. కొత్తిమీర కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్లో ఆయిల్ వేసాను. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు, ఎందుకంటే నాన్ స్టిక్ యూజ్ చేస్తుంది, అందుకే ఆయిల్ తక్కువ యూజ్ చేయడానికి. ఒక 3 ఎగ్స్ వేసుకున్నాను అనమాట. సో స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో మనం ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. అట్లయితేనే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎగ్స్ వేస్తే మనకు ఆ ఫ్లేవర్ రాదు, ఎగ్ రైస్ తిన్న ఫ్లేవర్ అనేది అనిపించదు. ఫస్ట్ ఎగ్స్ మొత్తం స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా ఫ్రై చేసేసుకుంటే చాలా 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 బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇదే స్క్రాంబుల్డ్ ఎగ్ కొంచెం సాల్ట్ వేసి, పెప్పర్ పౌడర్ తినే వాళ్ళు అయితే సో అది వేసి ఇచ్చేయండి, తింటారు. మా వాడైతే అసలు తిండు, అందులో ఒట్టి ఎగ్ తింటాడు కానీ, ఐ మీన్ ఇట్లా చేసిన ఎగ్ తింటాడు కానీ అందులో ఉప్పు పసుపు పెప్పర్ అవన్నీ వేస్తే మాత్రం అస్సలు తిండు. సో మొత్తం ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ వేసుకొని మనం చేస్తామన్నమాట. సో కావాలంటే మనం ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ మనం ఆనియన్స్ తోటి ఫ్రై చేసుకునే టైంలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం ఎల్లిపాయ పేస్ట్ వేయకుండా ఓన్లీ
గార్లిక్ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ బ్రెడ్ అసలు ఆసమ్గా ఉంటుంది తింటే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా కొంచెం ఆయిల్ యూస్ చేస్తున్నాను అని, సో ఇట్లా ఆయిల్ యూస్ చేసుకున్న తర్వాత దీంట్లో పోపు గింజలన్నీ వేసేసుకుంటున్నాను అన్నమాట. సో పోపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్గా పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, ఇంకా మీ దగ్గర క్యాప్సికమ్, ఇంకేమైనా వెజిటబుల్స్, అదర్ వెజిటబుల్స్ ఉంటే కూడా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. రైస్ క్వాంటిటీ తక్కువ తినాలనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎగ్, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్ ముక్కలు, ఇంకా చిన్నగా కాలీఫ్లవర్ తరుము అట్లాంటివి వేసుకుంటారు చాలా చాలామంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ తీసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వాడను, వీటిని జస్ట్ కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటాను అన్నమాట. సో ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తర్వాత అవి యాడ్ చేసుకుంటాము, మిగతాగా ఉన్నాయన్నమాట. మీకు కొంచెం క్రంచీగా కావాలనుకుంటే హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేయండి ఒక 2-3 మినిట్స్. మాకు సాఫ్ట్గా అవ్వాలనుకుంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకుంది, మీరు కావాలంటే చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా దంచి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు. చాప్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఫ్లేవర్స్ పట్టవన్నమాట, ఇట్లా దంచి వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఈ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత, మళ్ళీ ఫైనల్ లాస్ట్ ఎండ్లో కూడా కొత్తిమీర వేసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిల్లీ సాస్ వేస్తున్నాను, మరీ ఎక్కువ స్పైస్ వేయట్లేదు ఎందుకంటే మావిడు తింటాడు అనే నమ్మకంతో వేయట్లేదు, కానీ వాడు లాస్ట్గా హ్యాండ్ ఇచ్చాడు, తినలేదు, కర్డ్ రైస్ తిన్నాడు, అందుకని కొంచెం వైట్ రైస్ మామూలుగా తీసేసి పెట్టేశాను వాడి కోసం. సో నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకొని, ఇక్కడ నేను కొంచెం ఇండియన్ టచ్ ఇచ్చానని చెప్పాను కదా, ఇక్కడ అంటే ఇక్కడ పసుపు వేసాను, అంటే నాకు అట్లా కొంచెం వైట్ వైట్గా ఉంటే రైస్ అస్సలు తినాలనిపించదు, కొంచెం పసుపు కలర్లో ఉంటే మన ఇండియన్ టచ్లోనే ఉంటాయి. ఎంత చైనీస్ టచ్లో చేసినా నేను మాత్రం పసుపు కంపల్సరీ వేస్తాను, ఒక నూడిల్స్ తప్ప మిగతా ఏ ఐటమ్స్ చేసినా వేస్తాను అన్నమాట. సో ఇట్లా పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ ఫ్లేవర్స్ అని పట్టాలి కాబట్టి, మనం వేసే రైస్కి, ఎగ్కి, ఎగ్ మిక్చర్ ఉంది కదా సో దానికి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంటుంది కదా, సో అది ఇప్పుడు వేసుకోవాలన్నమాట. మనం రైస్ వేసిన తర్వాత వేసుకోకూడదు, ఇప్పుడు వేసుకుంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఎగ్స్ కూడా పడతాయి. సో ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చల్లార్చుకొని పెట్టుకున్న రైస్ ఉంది కదా, సో అది కూడా మొత్తం వేసేసుకోవాలి. సో మనకి 3 ఎగ్స్ కంటే ఒక 2 పర్సన్స్కి మంచిగా ఉంటుంది ఎగ్ క్వాంటిటీ కావాలనుకున్నట్టయితే, ఎగ్ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే. సో ఇక్కడ నేను రైస్ కొంచెం చల్లారబెట్టుకొని వేసుకున్నాను, అంటే ముందే కొంచెం పొడిపొడిగా చేసేసుకొని వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే కొంచెం వైట్ రైస్ తీసాను మా వాడి కోసం, మళ్ళీ వాడు ఏ టైంలో ఏ రైస్ ఇది తినను అది తింటాను అని హ్యాండ్ ఇస్తాడనమాట, అందుకని నేను కొంచెం వాడికి వైట్ రైస్ తీసేసి పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక రైస్ వేసిన తర్వాతే నేను ఉప్పు సాల్ట్ ఒకటే కదా, సాల్ట్ అండ్ కారపొడి వేస్తున్నాను. సో ఇందాక నేను చిల్లీ సాస్ వేసిన తర్వాత ఏమీ యాడ్ చేయలేదు కదా కారం స్పైసెస్, జస్ట్ ఇక్కడ 1/2 స్పూన్ కూడా వేయలేదు కారం, సో అది వేసుకొని సాల్ట్ కూడా నేను ఎగ్లో ఏమి యాడ్ చేయలేదు, ఆనియన్స్లో కూడా ఏమి యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఎగ్ వేసుకొని, ఎగ్ వేసిన తర్వాత రైస్ వేసుకున్న తర్వాత కారం ఉప్పు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే ధనియాల పొడి ఉంటుంది కదా, సో ఇప్పుడే అన్ని స్పైసెస్ నెక్స్ట్ యాడ్ చేస్తామన్నమాట. అంటే చాలా చాలా బాగుంటుంది రైస్, సరే అసలు ఎక్కువ స్పైసే లేదు కానీ మావిడు అస్సలు తినలేదన్నమాట, నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. రైస్ నైట్ కూడా తింటున్నాను అనమాట, రైస్ తినడం స్టార్ట్ చేశాను. సో అసలు దీనిలో ఒక్క 1 మంత్ మాత్రం పర్టికులర్గా నా డైట్ మాత్రం మంచిగా ఉందన్నమాట. సో ఇక్కడ రైస్ కొంచెం హీట్ చేస్తానన్నమాట, సో మూత పెట్టేసిన తర్వాత మా ఇంటి ఉన్న వాళ్ళు మాకు ఇవి తెచ్చిచ్చారు, హల్లీము అండ్ గులాబ్ జాము. సో వాళ్ళు ముస్లిమ్స్ అనమాట, ఇప్పుడు ఇఫ్తార్ ఇస్తారు కదా, సో అందుకని మాకు నాళ్ళు చేసుకునేప్పుడు కొంచెం ఈ గులాబ్ జాము హల్లీని తెచ్చిచ్చారు, బట్ నేను తినలేదు, మా ఆవిడ మాత్రం గులాబ్ జామ్ మంచిగా తిని పెట్టారు. సో చూసారు కదా రైస్ ఎంత బాగా రెడీ అయిందో, నాకు ఈ కలర్లో ఉంటే ఇష్టము, వైట్గా ఉంటే అస్సలు నచ్చదు.
సో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా ధనియాల పొడి యాడ్ చేశాను, గరం మసాలా వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. బట్ మా వాడు తింటాడేమో అన్న హోప్తో నేను ఏమి స్పైసెస్ అనేవి ఎక్కువ యాడ్ చేయలేదు, బట్ తినలేదు. మేము మాత్రం మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ మీకు ఇంకా ఇంకా ట్యాంగినెస్ థాయ్ ఫ్లేవర్ కావాలనుకుంటే నేను ఇందాక సాసెస్ యాడ్ చేసిన టైంలో కొంచెం టమాటో కెచప్ లాంటివి యాడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అంటే ఫ్లేవర్ అనేవి మనం ఒక సోయా సాస్ యాడ్ చేసినప్పుడు ఒక ఫ్లేవరు, చిల్లీ సాస్ యాడ్ చేసినప్పుడు ఒక ఫ్లేవరు, అట్లా వస్తూ ఉంటాయన్నమాట. అండ్ టమాటో కెచప్ యాడ్ చేసినప్పుడు అట్లా ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, మా వాడు అక్కడి నుంచి చూసి వాళ్ళ నాన్న పైన ఎక్కి ఫస్ట్ ఇవి చూసి తర్వాత చీర వేసుకొని వచ్చి ఈ స్వీట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట. చాలా ఎక్సైట్ అవుతాడు. హాట్ ఇది కూడా స్వీట్ అనుకుంటున్నాడు పక్కంది, బట్ ఆ స్వీట్ కాదని మళ్ళీ తర్వాత అర్థమైనట్టుంది, అద్దు అన్నాడు. స్వీట్ చూడగానే ఎక్కర్లేని ఎంజాయ్మెంట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మా వాడు స్నానం చేసి రెడీ అయ్యి ఇలా ఎగురుతూ ఉంటాడు, బెడ్ కవర్ చినిగిపోతుంది అని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఆడ అస్సలు ఆపడనమాట, అది కవర్ చినిగితే వాటర్ పడితే ప్రాబ్లం అయిపోతుంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ మేము మా ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్